హాయ్ ఫ్రెండ్స్, అమరేందర్ గాజులా అఫీషియల్ ఛానల్కి స్వాగతం. నేను మీ అమరేందర్ గాజులా, వర్ణ ఎలక్ట్రానిక్స్ మంచిర్యాల్. సో ఈరోజు మనం వచ్చేసి మైక్రోవెన్ రిపేర్ అంటే బేసిక్ రిపేర్ చేయడం ఎలా అనేది మీకు నేను వీడియోలో తెలియజేస్తాను. సో ఇది వచ్చేసి కస్టమర్ ప్రాబ్లం వచ్చేసి ఇది హీట్ అంటే ఆన్ అవుతుంది బట్ కొంచెం స్పార్కింగ్ సౌండ్ వస్తుంది అనేది కస్టమర్ కంప్లైంట్. సో ఇది వచ్చేసి మేజిక్ 20S వర్ల్పూల్ కంపెనీ మైక్రోవేవ్ అండి ఇది. సో ఇది కస్టమర్ ప్రాబ్లం వచ్చేసి ఇది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, దీంట్లో సర్వీస్ ఎలా చేయాలి అనేది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆల్రెడీ నేను బ్యాక్ కవర్ అనేది రిమూవ్ చేశాను. సో మీకు దీంట్లో ఏమేమి పార్ట్స్ ఉంటాయనేది మీకు నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్లు అనేది. తర్వాత ఇది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది. ఇది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ అనేది, దీని నుంచి మీకు వోల్టేజ్ అనేది హై వోల్టేజ్ ఇండ్యూస్ అవుతుంది. దీని నుంచి ఇక్కడ వచ్చేసి మీకు చూస్తే కనుక ఇక్కడ హై వోల్టేజ్ కెపాసిటర్ ఉంటుంది ఇది. సో ఇది కెపాసిటరు, ఇక్కడ హై వోల్టేజ్ డయోడ్ వస్తుంది. దాని తర్వాత ఈ కనెక్షన్స్ అనేది మీకు మ్యాగ్నెట్రాన్కి వెళ్తుంది. దీంట్లో మీకు మెయిన్ పార్ట్ ఏది అంటే కనుక మ్యాగ్నెట్రాన్, మీకు మైక్రోవెన్ పనిచేసేదంతా మ్యాగ్నెట్రాన్ నుంచి. సో దీనికి రిలేటెడ్గా వచ్చేసి మీకు పవర్ సప్లై ఉంటుంది. ఈ పవర్ సప్లై నుంచి వోల్టేజ్ అనేది మీకు ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, మధ్యలో ఫ్యూజెస్ అది ఉంటుంది. తర్వాత ఇక్కడ చూస్తే కనుక ఇది కంట్రోల్ ప్యానల్. ఇది ఈ టోటల్గా మీరు ఏదైతే ఆపరేట్ చేస్తున్నారో ఇదంతా దీన్ని కంట్రోల్ ప్యానల్ ఉంటారు. సో ఈ కంట్రోల్ ప్యానల్కి ఇక్కడ స్విచ్చెస్ వస్తాయి, మీరు బెల్ వస్తుంది, తర్వాత మీకు టైమర్ వస్తుంది, ఆన్ ఆఫ్ స్విచ్ వస్తుంది, తర్వాత మైక్రో స్విచ్చెస్ వస్తాయి. మైక్రో స్విచ్చెస్ ఎందుకు అంటే మీరు డోర్ ఆన్ ఆఫ్ చేసినప్పుడు కానీ తర్వాత వాట్ కోసం ఈ స్విచ్చెస్ అనేది వర్క్ చేస్తుంది. సో ఇప్పుడు బేసిక్గా ఇది ఈ కస్టమర్ చెప్పిన కంప్లైంట్కి వచ్చేసి ఇది మ్యాగ్నెట్రాన్ ఇష్యూ. సో ఈ మ్యాగ్నెట్రాన్ ఎలా మార్చాలి, ఎలా రిమూవ్ చేయాలి, ఎలా మార్చాలి నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు కనుక నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ముందు ఇక మీకు ఎలక్ట్రానిక్ గురించి, మేము చేసే సర్వీస్లో ఉన్న వాటి ప్రొడక్ట్స్ గురించి మంచి మంచి వీడియోస్ నేను భవిష్యత్తులో మీకు ఇస్తాను. సో అందుకని తప్పకుండా వీడియో చివరి వరకు చూడండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోకండి, లైక్ చేయండి మరియు కామెంట్ చేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలి, ఏ ప్రోడక్ట్ పైన కావాలో చెప్తే మ్యాక్సిమం మీకు అలాంటి ప్రోడక్ట్స్ పైన నేను మంచి మంచి వీడియోలు చేసేసి నేను తప్పకుండా మీకు పోస్ట్ చేస్తానని చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మ్యాగ్నెట్రాన్ ఓపెన్ చేసే ముందు తప్పకుండా ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వచ్చేసి హై వోల్టేజ్ ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని మనం హై వోల్టేజ్ ఏంటంటే డిశ్చార్జ్ చేయాలి, ఈ కండెన్సర్ని కానీ దాన్ని డిశ్చార్జ్ చేయాలి. ఒకవేళ డిశ్చార్జ్ చేయకుంటే మీకు వచ్చేసి షార్ట్ అవుతుంది. సో ఇది చాలా హార్మ్ఫుల్, ఇది మీరు సొంతగా మట్టుకు తెలియని వాళ్ళ మట్టుకు సొంతగా ప్రయోగాలు చేయకండి, చాలా హై వోల్టేజ్ ఉంటుంది. అందుకని తప్పకుండా దీన్ని డిశ్చార్జ్ చేయాలి. డిశ్చార్జ్ చేసిన తర్వాతనే దీన్ని ఓపెన్ చేయాలి. సో డిశ్చార్జ్ చేయాలి అంటే కనుక ముందు మీరు ఏదైనా ఒక లీడ్, ఒక కేబుల్ తీసుకోండి. వన్ సైడ్ టూ సైడ్ లీడ్స్ ఉండాలి. సో వన్ సైడ్ వచ్చేసి మీరు కెపాసిటర్కి వన్ సైడ్ పెట్టేసేయండి. ఓకే, సో ఒక కేబుల్ తీసుకోండి. తప్పకుండా డిశ్చార్జ్ చేయాలండి, ఎందుకంటే హై వోల్టేజ్ ఉంటుంది కాబట్టి మీరు డిశ్చార్జ్ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లో దాన్ని హ్యాండిల్ చేయొద్దు. ముందు చెప్పే జాగ్రత్త ఏంటంటే ప్రొఫెషనల్ అయితేనే దీన్ని హ్యాండిల్ చేయండి. అన్ప్రొఫెషనల్గా దీన్ని ఏదో ఓన్గా రిపేర్ చేద్దామంటే మటుకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మీకు ఐడియా ఉంటే కనుక నో ప్రాబ్లం, ఐడియా లేకుండా మటుకు మీరు ఓపెన్ చేసే ప్రయత్నం మటుకు చేయకండి. ఓకే, సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా చేసేసి ఇక్కడ కండెన్సర్ ఉంటుంది కదా, సో కండెన్సర్కి ఇది ఒకటి వచ్చేసి మీరు బాడీకి పెట్టేసేయండి, ఎర్త్ చేయాలి. సో ఇది బాడీకి ఎర్త్ పెట్టేసి ఇది కండెన్సర్కి దీన్ని షార్ట్ చేయాలి. సో అంటే ఇది షార్ట్ చేయడం వల్ల కండెన్సర్లో ఉన్న స్టోరేజ్ అయిన వోల్టేజ్ అనేది మీకు ఆటోమేటిక్గా డిశ్చార్జ్ అవుతుంది. సో డిశ్చార్జ్ చేసిన తర్వాతనే మీరు ఫర్దర్గా స్టెప్ చేయాలి, ఏది హ్యాండిల్ చేయాలన్నా. సో మ్యాక్సిమం ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, హ్యాండ్స్కి సేఫ్గా గ్లౌజెస్ కానీ తప్పకుండా వేసుకోవడం మర్చిపోకండి. యాక్చువల్ నా గ్లౌజెస్ ఉండే బట్ పెట్టడం దొరకట్లేదు, సో అందుకని ఇప్పుడు నేను గ్లౌజెస్ వాడడం లేదు. అలాగని మీరు గ్లౌజెస్ లేకుండా చేయడం మటుకు చాలా పొరపాటు. ఓకే,
మీరు కనుక నా ఛానల్కు మొదటిసారి వచ్చి నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో వచ్చేసి ఇది నేను పవర్ టూల్ వాడుతున్నాను, ఇది వాడక కూడా చాలా రోజులు అవుతుంది. పవర్ టూల్ ఎప్పుడో తెప్పించాను నేను, మధ్యలో వాడట్లేదు, వర్క్ చేస్తుందో లేదో అనేది చూడాలి. ఓకే, ఇట్ ఈస్ వర్కింగ్. రైట్, ఇది వచ్చేసి బ్లాక్ డెక్కర్ కంపెనీ, ఇది వన్ సైడ్ ఓపెన్, వన్ సైడ్ ఫిట్టింగ్. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేసే ముందు ఇక్కడ లీడ్స్ ఉంటాయి కదా, ఈ కేబుల్స్ని మ్యాగ్నెట్లోకి వచ్చే కేబుల్ని వచ్చేసి జాగ్రత్తగా తీసేయాలి. దీన్ని ఇంకొకటి చూసుకోండి, ఏ కేబుల్ ఎట్ సైడ్ వస్తుంది అనేది మీరు ముందు ఫోటో తీసి పెట్టుకోండి మొబైల్లో వీలైతే, ఎందుకంటే పొరపాటున రివర్స్ పెట్టారనుకోండి మ్యాగ్నెట్లోకి పాడైపోతుంది. సో దీన్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేసి ఇలా రిమూవ్ చేసి దీన్ని ఇలా పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టేసుకున్న తర్వాత ఫస్ట్ వచ్చేసి దీన్ని స్క్రూస్ అనేది రిమూవ్ చేసేయాలి. దీనికి వచ్చేసి మీకు ఇక్కడ ఇక్కడ చూస్తున్నట్టయితే పైన థర్మల్ కట్ ఆఫ్ ఉంటుంది, థర్మల్ కట్ ఆఫ్ ఉంటాయి ఉంటుంది మీకు. సో ఈ థర్మల్ కట్ ఆఫ్ అనే దాన్ని ఫస్ట్ తీసేయాలి, స్క్రూస్ అన్లాక్ చేసేయాలి. తర్వాత ఇది ఇది థర్మల్ కట్ ఆఫ్, ఇది థర్మల్ కట్ ఆఫ్ అంటే హై వోల్టేజ్ ఇది సడన్ ఎంత అంటే మీకు 145 టెంపరేచర్ కంటే ఎక్కువ వచ్చింది అనుకోండి ఆటోమేటిక్గా ఇది ప్రొటెక్ట్గా ఓపెన్ అయిపోతుంది, ఇది షార్ట్ సర్క్యూట్ ఏదంటే ఓపెన్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి నేను స్క్రూ అనేది రిమూవ్ చేస్తున్నాను ఇక్కడ. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా చేయాలి, ఏమాత్రం పొరపాటు కాకుండా చూసుకోండి. సో నాలుగు స్క్రూలు వస్తాయి, టాప్లో 2 స్క్రూస్ వస్తాయి, బాటంలో 2 స్క్రూస్ వస్తాయి. జాగ్రత్తగా అన్లాక్ చేయాలి, ఎక్కడ పొరపాటు కాకుండా చూసుకోండి. ఎందుకంటే ఇవన్నీ చాలా మెటల్ పార్ట్స్ ఉంటాయి కదా, ఎక్కడైనా చేతికి డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకని గ్లౌజ్ వాడడం అయితే మర్చిపోకుండా తప్పకుండా గ్లౌజ్ వాడడం యూజ్ చేసుకోండి. సో ఇదైతే నేను మ్యాగ్నెట్లను బయటికి రిమూవ్ చేశాను. సో దీనికి ఒకటి ప్లేట్ వస్తుంది, ప్లేట్ కూడా తీసేయాలి. సో ఇలా జాగ్రత్తగా తీసేసి స్క్రూ అనేది రిమూవ్ చేసేయాలి. సో నేను మ్యాగ్నెట్లను అయితే బయటకు తీసేస్తున్నాను. సో ఇది ఇది మ్యాగ్నెట్లో అనేది. సో మ్యాగ్నెట్లో నేను చూపిస్తాను ప్రాబ్లమ్ కూడా. సో మ్యాగ్నెట్లో తీసిన తర్వాత దీనికి వచ్చేసి బల్బ్, ఇది ఇది పవర్ లైట్ అండి. ఇది మీకు మైక్రోవేవ్ ఆన్ కాగానే మీకు ఒక లైట్ వస్తుంది కదా, ఆ లైట్ వెలిగేది ఈ బల్బ్ నుంచి. సో ఇది పక్కన పెట్టేద్దాం. సో ఇది మైక్రోవేవ్ ఓపెన్, మ్యాగ్నెట్లో తీసేసిన తర్వాత చూసారు కదా మ్యాగ్నెట్లో అనేది ఈ ప్లేస్లో ఫిట్ అయి ఉంటుంది, ఈ ప్లేస్లో ఫిట్ అయి ఉంటుంది. సో మీకు మ్యాగ్నెట్లో మొత్తం కంప్లీట్ అవుట్ సైడ్ వస్తుంది, దీని యాంటీనా మటుకు లోపల ఇన్సైడ్ వెళ్తుంది. సో దాని నుంచి మనకు మైక్రోవేవ్స్ అనేది రిలీజ్ అవుతాయి. సో మీరు చూస్తున్నట్టయితే కంప్లీట్ చూసారు కదా. సో ఇది ఇది మ్యాగ్నెట్ రాన్ అండి, ఇది ఇది మ్యాగ్నెట్ రాను చూస్తున్నారు. ఇది ఒక నెంబర్ ఉంటుంది, ప్రతి మ్యాగ్నెట్ రాన్కి ప్రతి ఒక నెంబర్ వస్తుంది. మీరు మ్యాగ్నెట్ రాన్ రిప్లేస్ చేసే ముందు తప్పకుండా సేమ్ నెంబర్ ఉన్న మ్యాగ్నెట్ రాన్ మట్టుకు వాడండి. అలాగే మ్యాగ్నెట్ రాన్లో 2 టైప్స్ 3 టైప్స్ ఉంటాయి. ఈ ఫిట్టింగ్ చూసారు కదా, ఈ ఫిట్టింగ్లో కూడా డిఫరెంట్స్ బేస్ ఉంటుంది. సో సేమ్ బేస్ ఉన్న మ్యాగ్నెట్ రాన్ని మ్యాక్సిమం ఫిట్ చేయడానికి చూడండి. సో ఇది వచ్చేసి మీరు చూస్తున్నట్టయితే ఇది ఇది యాంటీనా అండి, ఇది మైక్రో వేవ్స్ రిలీజ్ అయ్యి దీని నుంచి రిలీజ్ అవుతాయి. సో ఇది యాంటీనా చూస్తున్నట్టయితే, ఇక చూస్తున్నారు కదా యాంటీనా అనేది ఇక్కడ ఇక్కడ బర్న్ అయిపోయింది. మీరు జాగ్రత్తగా చూసినట్టే చూసారు కదా, ఇది యాంటీనా అనేది ఇక్కడ షార్ట్ అయిపోయింది. సో దీనివల్ల ఏమవుతుందంటే లోపల ఒక బర్నింగ్ సౌండ్ వస్తుంది, దీనివల్ల మీకు మైక్రో అనేది కరెక్ట్ రిలీజ్ అవ్వక మీకు మైక్రో పనిచేయదు. సో దీని ప్లేస్లో వచ్చేసి మీరు కొత్త మ్యాగ్నెట్ అనేది మార్చాలి. సో మీకు కొత్త మ్యాగ్నెట్ అనేది చూపిస్తాను. సో ఇది చూస్తున్నట్టయితే మీకు మ్యాగ్నెట్ రాన్ అండి కొత్తది. సో ఈ మ్యాగ్నెట్ రాన్ మీకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ పర్చేజ్ చేయాలి, సో ఆ డీటెయిల్స్ నేను నా డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా డిస్క్రిప్షన్ చూడండి.
డిస్క్రిప్షన్లో నేను మ్యాగ్నెట్రాన్ ఎక్కడ దొరుకుతుంది అనేది మీకు క్లియర్గా మెన్షన్ చేస్తాను. సో ఇది మార్చే ముందు దీనికి కవర్ వస్తుంది కదా, కవర్ని జాగ్రత్తగా రిమూవ్ చేసేయండి. ప్యాకింగ్ వస్తుంది, ప్యాకింగ్ జాగ్రత్తగా రిమూవ్ చేసేసేయండి. సో ఈ మోడల్ చూస్తున్నట్టయితే మీకు చూస్తున్నారు కదా, రెండు సేమ్ మోడల్స్. సో ఈ బేస్ ఉంది కదా, ఫిట్టింగ్ వచ్చే బేస్, ఈ రెండు బేసులు సేమ్ ఉండాలి. సో వేరే మోడల్ వచ్చింది అనుకోండి మీకు దాంట్లో ఫిట్ అవ్వదు, కూర్చోదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో అందుకనే వీలైనంత జాగ్రత్తగా సేమ్ మోడల్ పర్చేజ్ చేయడానికి చూడండి. ఓకే, ఇది వచ్చేసి 2M210M1 2M210M1. సో ఇది ఎక్కడ దొరుకుతుంది అనేది డిస్క్రిప్షన్లో మీకు లింక్ ఇస్తాను, మీరు ఆ డిస్క్రిప్షన్కి వెళ్ళి ఆ లింక్ ద్వారా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. సో మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అమరీందర్ గాజుల్ అఫీషియల్. సో మీకు ముందు ముందు భవిష్యత్తులో మంచి మంచి వీడియోస్, మంచి మంచి ప్రొడక్ట్స్ పైన వీడియోస్ పోస్ట్ చేస్తాను. సో తెలుగులో స్పష్టంగా, తెలుగులో మీకు అర్థమయ్యే విధంగా నేను వీడియోస్ పెడతాను. సో అందుకని మా వీడియో చివరి వరకు చూడండి. సో ఇది వచ్చేసి ఇది మ్యాగ్నెట్రాన్, మళ్ళీ దీంట్లో కొత్తది ఫిట్ చేస్తున్నాను. సో ఫిట్ చేసే ముందు ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓకే, సో ఫస్ట్ ఒక స్క్రూ వేయండి పైన, ఎందుకంటే మీరు ఇది ఆగాలి కాబట్టి ఒక స్క్రూ నార్మల్గా టైట్ చేసేయండి. తర్వాత కింద ఆపోజిట్లో ఇంకొక స్క్రూ వేయండి. సో ఈ స్క్రూ మీకు చేయి దూరదు కాబట్టి స్క్రూ డ్రైవర్తో వేసే ప్రయత్నం చేయండి. సో ఇది వచ్చేసి రెండు టూ సైడ్స్ నేను ఫిట్ చేస్తున్నాను ఆపోజిట్లో. ఫస్ట్ ఎప్పుడైనా కానీ స్క్రూ వేసేటప్పుడు పైన రెండు కానీ కింద రెండు కానీ ఒకేసారి ఫిట్ చేయొద్దు, ఫస్ట్ ఆపోజిట్లో వేస్తే మీకు స్పేర్ పార్ట్ అనేది మీకు పర్ఫెక్ట్గా ఫిట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్క్రూ కూడా ఫిట్ చేస్తున్నాను. మిషన్తో కంటే నాకు స్క్రూ డ్రైవర్తో చాలా ఈజీ. యాక్చువల్గా ఏంటంటే దీంట్లో బ్యాటరీస్ డిశ్చార్జ్ అయినాయి, అందుకని చెప్పేసి నేను దాన్ని ఎక్కువ యూజ్ చేయట్లేదు. సో స్క్రూ డ్రైవర్ అనేది మాకు ఫస్ట్ నుంచి అలవాటు అయింది. సో ఇది మంచి గ్రిప్ ఉంది, చాలా ఇంపోర్టెడ్ స్క్రూ డ్రైవర్, చాలా బాగుంటుంది, విత్ మ్యాగ్నెట్ గ్రిప్ వస్తుంది. మీ స్క్రూ వచ్చేసి మీకు మ్యాగ్నెటిక్ గ్రిప్ వస్తుంది, చూస్తున్నట్టుగా మీకు స్క్రూ ఇలా వచ్చేస్తాయి. సో మనకి ఇక్కడ ఇట్లా పెట్టేసి స్క్రూ ఫిట్ చేయడం అనేది చాలా ఈజీ అయిపోతుంది, చాలా ఈజీ. చూసారు కదా, స్క్రూ అనేది ఇట్లా పెట్టేసి డైరెక్ట్ ఫిట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను థర్మోస్టాట్ అనేది దానిపైన ఫిట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏంటంటే మనం చేసే ముందు ఏంటంటే చాలా జాగ్రత్తగా చేయాలి, కేర్ఫుల్గా చేయాలి, తొందరపడద్దు. మైక్రోవేవ్ కానీ ఏదైనా రిపేర్ చేసేప్పుడు తొందరపడకుండా జాగ్రత్తగా చేయాలి, నిదానంగా చేయాలి. ఏమాత్రం ఎమర్పాటుకు స్థానం ఇవ్వద్దు, ఎలాంటి ఎమర్పాటు లేకుండా చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, అప్పుడే వర్క్ అనేది పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇది ఫిట్ చేశాను, ఫిట్ చేసిన తర్వాత కనెక్షన్స్ ఇస్తున్నాను చూడండి. సో ఇంతకుముందు ఎలాగ మన కనెక్షన్ తీసామో సేమ్ కనెక్షన్ అలాగే ఫిట్ చేయాలి. వైరింగ్ అనేది పర్ఫెక్ట్గా ఫిట్ చేసాము. తర్వాత వచ్చేసి మనం ఈ బల్బ్ అనేది ఫిక్స్ చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి, ఇవి రేకు చాలా షార్ప్గా ఉంటుంది, చేతులు కట్ చేసే అవకాశం ఉంటుంది. అందుకని అందుకే ముందు చెప్పాను ఏంటంటే తప్పకుండా గ్లౌజ్ అనేది వాడండి. గ్లౌజ్ వాడడం వల్ల మీకు చేతులు కట్ అయ్యే అవకాశం తగ్గుతుంది. సో చాలా జాగ్రత్తగా ఫిట్ చేయాలి.
ఫిట్ చేసిన తర్వాత ఎలా యూజ్ చేయాలనేది మీకు అసలు ఎలా వర్క్ చేస్తుందో లేదా హీట్ అవుతుందో లేదా అనేది మీకు ప్రాక్టికల్గా టెస్ట్ చేసి చూపిస్తాను. సో ఇదైతే ఫిట్ చేశాను నేను థర్మోస్టాట్ ఆల్మోస్ట్ ఆఫ్ మైక్రోట్రాన్ అన్నీ ఫిట్ చేశాను. సో ఇది పాతది, సో పాతది పక్కన పెట్టేస్తున్నాను. సో ఇది మీకు కంప్లీట్. సో దీంట్లో ఇంకొకటి ఏంటంటే మ్యాగ్నెట్తో పాటు దీంట్లో ఒకటి మైకా షీట్ వస్తుంది. మైకా షీట్ కూడా డ్యామేజ్ అయిపోయింది. దీని ప్లేస్లో నేను కొత్త మైకా షీట్ అయితే తెప్పించాను. దీని ప్లేస్లో కొత్తది ఫిట్ చేయాలి. ఎలా ఫిట్ చేయాలి అనేది కూడా మీకు నేను చూపిస్తాను. మీకు యాక్చువల్గా ఏంటంటే ఈ మైకా షీట్ అనేది ఇలా సేమ్ కట్ చేసుకోవాలి. ఈ మెజర్మెంట్ తీసుకొని సేమ్ కట్ చేసి ఆ లోపల ఇన్సర్ట్ చేయాలి. సో మైకా షీట్ అనేది నేను మెజర్మెంట్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఫస్ట్ మైకా షీట్ని జాగ్రత్తగా కట్ చేయాలి. మైకా షీట్ని కట్ చేయడం అనేది మెజర్మెంట్ తీసుకొని పర్ఫెక్ట్గా ఇది ఇలా చేసుకుంటేనే మీకు ఫిట్ అవుతుంది. ఇది సో ఇలా తర్వాత వచ్చేసి మనం ఇక్కడ నుంచి మీకు నైఫ్తో షార్ప్ నైఫ్తో పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి. సో ఇది మరి వరుణ ఎలక్ట్రానిక్స్, ఇది మంచిర్యాల సర్వీస్ సెంటర్. ఇది నేను ఇంత 12 సంవత్సరాలు నేను సర్వీస్ ఫీల్డ్లో ఉన్నాను. ఇంతకుముందు వీడియోకాన్ సర్వీస్ చేశాను. వీడియోకాన్ శాంసంగ్, తర్వాత బీపీఎల్, తర్వాత అకాయ్, తోషిబా, ఇవన్నీ మా రాత్రే సర్వీస్ ఇది. సో ఇప్పుడు నేను ప్రజెంట్గా వచ్చేసి జీవ్ సర్వీస్ చేస్తున్నాను. దట్ ఈస్ మీన్స్ ఫ్లిప్కార్ట్. సో ఎంటైర్ అదిలాబాద్ డిస్ట్రిక్ట్ సర్వీస్. మా దగ్గర డెడికేటెడ్ స్టాఫ్ ఉన్నారు, టెక్నీషియన్స్ ఉన్నారు. సో మా దగ్గర ఉన్న డెడికేషన్ టెక్నీషియన్ మేము ఆల్ ఓవర్ అదిలాబాద్ డిస్ట్రిక్ట్, ఎంటైర్ డిస్ట్రిక్ట్ మొత్తం సర్వీస్ ఇస్తాము. ఎల్ఈడి మైక్రోవెన్, ఏసీ, రెఫ్రిజరేటర్, వాషింగ్ మిషన్, ఇండక్షన్ స్టవ్స్, ఆల్సో ప్యానసోనిక్ కిచెన్ అప్లయన్సెస్ ఆల్సో వీఆర్ సర్వీస్డ్. సో మీకు ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్, మంచి మంచి ప్రొడక్ట్స్ పైన మంచి మంచి కంటెంట్తో వస్తాను. సో తప్పకుండా నా వీడియోని ఫాలో అవ్వండి. అప్పుడే మీకు పూర్తిగా డీటెయిల్స్ అనేది మీకు అర్థమవుతుంది. సో మ్యాగ్నెట్రాన్ దగ్గర వచ్చేసి మీకు లోపల ఇన్సైడ్ వస్తుంది. సో ఇన్సైడ్ దీన్ని వచ్చేసి ఇన్సర్ట్ చేయాలి. కొంచెం చిన్నగా కావాలి, కొంచెం సైజ్ పెరిగింది, ఇది కొంచెం సైజ్ తగ్గించాలి లైట్గా, పర్ఫెక్ట్ ఫిట్ అవుతుంది ఇది. సో ఇవన్నీ మీకు స్పేర్ పార్ట్స్ ఎక్కడ దొరుకుతాయి అనేది మీకు నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో జాగ్రత్తగా చేసుకోండి, ఎలాంటి టెన్షన్ లేదు, ఎలాంటి ఆదుర్ద లేదు, హ్యాపీగా సర్వీస్ చేయండి. సో మీరు కస్టమర్స్ అయితే నేను కస్టమర్స్కి చెప్పేది ఒకటే, మీరు ఈ వీడియోలు చూసి స్వయంగా రిపేర్ చేయడం అయితే చాలా ఇబ్బంది. అంటే మీకు ఐడియా ఉండి చేయగలిగితే చేయండి, బట్ ఏంటంటే మీ ప్రొఫెషనల్, మీరు పొరపాటున ఏదో చిన్న ప్రాబ్లం కదా మీరు చేసుకోవచ్చు కనుక మీరు ప్రయత్నం చేసి ఇబ్బంది పడి ఎలాంటి చాలా హార్మ్ఫుల్, చాలా హై వోల్టేజ్ ప్రొడ్యూస్ అవుతుంది. మీరు పొరపాటున చేసి ఇబ్బంది పడే కంటే మీకు దగ్గరలో ఉన్న ఒక మంచి సర్వీస్ సెంటర్ కానీ మంచి టెక్నికల్ పర్సన్ మీరు కాంటాక్ట్ అయ్యి వాళ్ళ దగ్గర రిపేర్ చేయించుకోవడం చాలా బెస్ట్. ఏంటంటే నేను వీడియో ఎందుకు పెడుతున్నా అంటే మాలని టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, కొత్త వాళ్ళకి కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళకి కానీ ప్రొడక్ట్స్ గురించి నాలెడ్జ్ రావాలని. సో అట్ ద సేమ్ టైం కస్టమర్స్ కూడా అసలు రిపేర్ అంటే ఏంటి, ఎలా చేస్తారు అనే విషయం కూడా మీకు కూడా అర్థం కావాలి. సో అందుకని నేను వీడియో చేస్తున్నాను, తప్పుగా అనుకోవద్దు. మీకు తెలిసి చేయగలుగుతాను అని నమ్మకం ఉంటే కనుక మీరు చేయండి. నేను దాని గురించి మీకు ఏమి ఎక్కడ చేయొద్దని చెప్పట్లేదు.
సో ఇదైతే నేను మెన్షన్ చేశాను దీంట్లో. సో ఇప్పుడు మ్యాగ్నెట్రాన్ అదే మనం ఫిక్స్ చేసాము దీంట్లో. యాక్చువల్గా మనం ఇక్కడ మ్యాగ్నెట్రాన్ ఫిక్స్ చేసాము. సో ఇది మ్యాగ్నెట్రాన్, ఇది హై వోల్టేజ్. మళ్ళీ ఒకసారి రివ్యూ చేస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. ఇది మ్యాగ్నెట్రాన్, ఇది హై వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్, ఇది వచ్చేసి కంట్రోల్ ప్యానల్. కంట్రోల్ ప్యానల్లోనే మీకు సర్క్యూట్ వస్తుంది. ఇది కంప్లీట్గా ఆపరేట్ చేయాలన్నా ఏ కమాండ్ ఇవ్వాలన్నా మీకు త్రూ కంట్రోల్ ప్యానల్ నుంచే. సో ఇది కంట్రోల్ ప్యానల్. తర్వాత ఇచ్చేసి హీట్ ఎగ్జాస్టింగ్ ఫ్యాన్ ఇది. సో ఇది మీకు మ్యాగ్నెట్రాన్ కానీ ట్రాన్స్ఫార్మర్ ఎప్పుడు కూల్గా ఉండాలి మీరు వర్క్ చేసినప్పుడు అంటే ఇది ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఇది. సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్గా ఫ్యాన్ మీకు లోపల ఇన్సైడ్ అంతా కూల్ చేస్తుంది. సో దీనికి వచ్చేసి రిలే వస్తుంది, థర్మోస్టాట్ వస్తుంది, తర్వాత ఫ్యూజ్ వస్తుంది. సో ఇదంతా ఎక్స్ట్రా సర్క్యూట్ ఇది. సో ఇది వచ్చేసి మీ అవుటర్ ఇన్సైడ్ సర్క్యూట్ ఇది. సో ఇప్పుడు మ్యాగ్నెట్రాన్కి అయితే మార్చాను. సో మ్యాగ్నెట్రాన్ మార్చిన తర్వాత ఇది వర్క్ చేస్తుందా, హీట్ అవుతుందా లేదా అనేది నేను మీకు చెక్ చేసి చూపిస్తాను. సో దీన్ని చెక్ చేయాలి అంటే కనుక మీరు తప్పకుండా, సో దీన్ని చెక్ చేయాలి అంటే తప్పకుండా మీరు 20 యాంప్స్ సాకెట్ అనేది మీకు ఉండాలి. సో ఇది వచ్చేసి, సో చూసారు కదా ఇప్పుడు ఇది మన కంప్లీట్గా మ్యాగ్నెట్రాన్ మార్చడం జరిగింది. సో టోటల్గా ఇప్పుడు వచ్చేసి వాటర్ పెట్టి వాటర్ బాయిల్ అవుతుందా లేదా అని చేసి చూపిస్తాను. సో వాటర్ ఇది కూల్ వాటర్, ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా కూల్ వాటర్. యాక్చువల్గా వాటర్ హీట్ చేయాలంటే తప్పకుండా కంపల్సరీ వచ్చేసి ఇది మైక్రోవేవ్ సేఫ్ బౌల్స్లో కానీ, సెరమిక్ బౌల్స్ కానీ, మైక్రోవేవ్ కంటెంట్ సేఫ్ కంటెంట్లో కంటైనర్స్లో కానీ వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో మెటల్ అనేది దీంట్లో యూజ్ చేయొద్దు. సో దానివల్ల యూజ్ చేయడం వల్ల ఏంటంటే మ్యాగ్నెట్రాన్ కానీ ఎక్విప్మెంట్స్ అన్ని పాడైపోయే అవకాశం ఉంది. సో ఈ వాటర్ని పెట్టి నేను హీట్ చేసి ఇది హీట్ అవుతుందో లేదని మీకు చూపిస్తాను. సో ఇది వచ్చేసి మైక్రో అనేది. సో యాక్చువల్గా దీంట్లో ఇది ఇన్సైడ్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇక్కడ గ్లాస్ వస్తుంది, కస్టమర్ గ్లాస్ తీసుకురాలేదు. సో నేను ఇక్కడ పెట్టేసి నార్మల్గా వాటర్ అనేది హీట్ అవుతుందో లేదని నేను చేసి చూపిస్తాను. బీ కేర్ఫుల్, చాలా జాగ్రత్తగా చూడండి. ఓకేనా? నేను కేవలం 5 సెకండ్స్ పెట్టేస్తాను. సో వాటర్ అనేది హీట్ అవుతుందా మీకు ఇట్లా గ్లాస్లో లైట్ వచ్చింది చూసారా? నేను ఎట్టి పర్సన్ చేతులు కానీ ఎలాంటివి పెట్టకూడదు. కంప్లీట్ అయిన తర్వాత ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది, మనం పెట్టిన టైంను బట్టి సెలెక్ట్ అవుతుంది. సో మన దీంట్లో హీట్ చేసుకోవాలా కుక్ చేసుకోవాలా అనేది మనం వాడే కంటెంట్స్ని బట్టి ఉంటుంది. దాన్ని బట్టి నేను టైం సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆఫ్ అయిపోతుంది, ఆఫ్ అయిపోగానే ఆటోమేటిక్గా తీసి చూసుకుని, లేదంటే మనం మాన్యువల్ కూడా ఆఫ్ చేసుకోవచ్చు. సో ఆఫ్ చేసేసుకొని హీట్ అయిందా లేదా అని చూసుకోవచ్చు. సో చూస్తున్నట్లయితే హీట్ అయింది. సో ఏంటో నేను నార్మల్గా కొంచెం టైం పెట్టింది కాబట్టి గోడెచ్చగా అయింది. సో చూస్తున్నట్టయితే నార్మల్ టెంపరేచర్ నార్మల్గా ఉంది. కొంచెం కావాలంటే కొంచెం పెంచుకోవచ్చు. యాక్చువల్గా ఏంటంటే ఇలా గ్లాస్ ఉండాలి. గ్లాస్ ఉంటే ఏంటంటే రొటేట్ అవుతుంది కాబట్టి మీకు కరెక్ట్గా హీట్ అనేది అబ్జర్వ్ కరెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఒక దగ్గరే పెట్టాను కాబట్టి మీకు హీట్ అనేది తక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. సో దీన్ని బట్టి మీకు వాటేజ్ కూడా పెంచేస్తాను, కొంచెం పెంచి చూపిస్తాను ఎంత టైంలో హీట్ అవుతుంది, ఎంత హీట్ అవుతుందని మీకు ఆటోమేటిక్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇదండి మైక్రోవేవ్ సర్వీసు. ఇప్పటివరకు మీరు నా ఛానల్ కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను, అమరేందర్ గాజుల అఫీషియల్. తప్పకుండా నా ఛానల్ వాచ్ చేయండి.